Because of God, so yeah, we're here because of Him, and everything is because of
సంక్షేమాన్ని అద్భుతంగా మరి ప్రజలందరికీ కూడా అందించి రాజకీయాలకు అతీతంగా ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా లంచం లేకుండా ప్రజలందరికీ డీబీటీ ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ కూడా సక్రమంగా అందజేస్తూ అద్భుతంగా పరిపాలిస్తున్నటువంటి తీరుకు మళ్ళీ మళ్ళీ జగనన్ననే గెలిపించాలని ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నటువంటి సందర్భం మరి ఎల్లప్పుడూ జగనన్నకి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు ప్రజలందరూ కూడా ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఆ స్థైర్యాలు ఇచ్చి కాపాడాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. నమస్కారం. అలా చెప్పుకొని బ్రతకటమే తప్ప వాళ్ళకి ఏముంది, టచ్లో ఉండి ఏం చేసినారు? 23 మందిని టచ్లో తీసుకొని 23 మందికి మిగిలిపోయారు. ఇప్పుడు నలుగురిని టచ్లో తీసుకున్నారు, నలుగురికే పరిమితం అయిపోతారు. ఈరోజు దేవస్థానంలో నేను చెప్తున్నాను, వాళ్ళు చేసినటువంటి పాపాలు మోసాలు కుట్రలు అన్నిటికీ తగిన శాస్త జరుగుతుంది. మా టార్గెట్ 175కు 175, వై నాట్ 175? ఆ దిశలోనే వెళ్తున్నాం. రేపు మళ్ళీ కూడా మాకు సమావేశం, ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరితో అసెంబ్లీ కోఆర్డినేటర్స్ అందరితో కూడా రేపు సమావేశం విజయవాడలో ఉంది. ఆ సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటూ మరి సమావేశానికి కూడా బయలుదేరుతున్నాం. మాకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు, బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో. రేపు నేను టెక్కల్లో కూడా, అసలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు 4 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడో కూడా తెలియదు. చెప్పమనండి, టెక్కల్లో ఎక్కడ తిరుగుతున్నాడు? ఎప్పుడైనా వచ్చాడా? ఇంకా గట్టిగా ఎన్నాళ్ళు ఉంది ఎలక్షన్? మరొక 10-12 నెలలే ఉంది కదా. ఈ 10-12 నెలల్లో కూడా నామినేషన్ వేయలేని దిక్కుమాలిన స్థితికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే ఉన్నాడు అచ్చెన్నాయుడే. అచ్చెన్నాయుడు మీద నేనే పొట్టు చేయబోతున్నాను.
ఇది క్లారిటీగా నేను చెప్తున్నాను. పార్టీ లేదు, ఒక్క లేదు అని విమర్శించినటువంటి వ్యక్తికి నామినేషన్ చేసే అధికారం మాత్రం ఎక్కడుంది? ప్రజలందరినీ విస్మరించి నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి వ్యక్తికి టెక్కల్లో నామినేషన్ చేసే వ్యక్తి అవకాశం ఎక్కడుంది? పూర్తిగా ప్రజల్ని సమస్యల్ని విస్మరించి ప్రతిపక్ష పాత్ర ఒక్కరోజు కూడా పోషించకుండా, ఒకరోజు కూడా ఒక సందర్భంలో కూడా జగనన్న చేపట్టినటువంటి పథకాలు కానీ కార్యక్రమాలు కానీ ఒక మంచి విమర్శ చేసి ఆ పథకాలను సక్రమంగా అమలు చేసే దానిలో ఏదైనా ఒక లోపం చెప్పుకుంటే బాగుండేది. ఎంతసేపు అధికారంలోకి వస్తే మేము అంత చూస్తాం, తోలు తీస్తాం, వైసీపీ నాయకులందరికీ ఒక ఘాటును కట్టి అడ్రస్ లేకుండా చేస్తాం, ఇవన్నీ మేము చూసి వచ్చినవే. మేము అదిరింపులు బెదిరింపులకి ప్రజలు కానీ వైసీపీ నాయకులు కార్యకర్తలు కానీ ఎవరు కూడా అదిరేది బెదిరేది లేదు. వీళ్ళు అడ్రస్ లేకుండా పోతారు. ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నాను, రానున్న రోజుల్లో జగనన్న అఖండ మెజార్టీతో 175 స్థానాలతో కూడా గెలవబోతుంది. తప్పు చేశారు ద్రోహులు వాళ్ళు. మేమైతే చంద్రబాబు నాయుడు ఒక ద్రోహి అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కన్నా ద్రోహులు అని నలుగురు తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళు జగనన్న పేరు ప్రఖ్యాతులతో, జగనన్న ఆశస్సులతో ఎమ్మెల్యేలుగా గెలిచి ఆఖరికి జగనన్నకి స్వయంగా మేము దగ్గరతో చూసి దగ్గర నుంచి చూస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంచి మనసు, చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. మాట ఇచ్చాడంటే ఆయన ఎట్టి పరిస్థితులు కూడా వెనక్కి తీసుకోండి, నిలబడి తీరుతారు. ఒక కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ ఆయన ఇస్తే ఏమన్యాయం చేశారండి జగనన్న? ఏం మీకు ప్రమాదం ఇబ్బంది పెట్టారో చెప్పండి. మీకు ఎమ్మెల్యేలు చేసి హోదా కల్పించినందుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేసే ఆ మనసు ఎలా వచ్చింది? ఆ స్థితి ఎలా వచ్చింది చూడండి. భవిష్యత్తులో నలుగురు కూడా అడ్రస్ లేకుండా పోతారు. చంద్రబాబు నాయుడే ద్రోహం అనుకుంటే చంద్రబాబు నాయుడు కన్నా ద్రోహులు ఈ నలుగురు ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ 6 నెలల క్రితం టెక్కల నియోజకవర్గానికి సంబంధించి దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని మా కేడర్నందరినీ పిలిపించి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలో నేను పని కూడా చేస్తున్నాను. గడప గడపకి మన ప్రభుత్వంలో ఇప్పటికే చాలా విస్తారంగా తిరిగాం, ఇక తిరగాల్సినవి కూడా ఉన్నాయి. అవి కూడా తిరిగి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. ఈ స్పందనతో మంచి మెజార్టీతో టెక్కల్లో 30,000 మెజార్టీతో నేను గెలబోతున్నాను జగనన్న ఆశస్సులతో. నాకు అది కూడా మార్గం సుగమం చేశారు కాబట్టి ఇక్కడ పోటీ చేసేదానికి ఎటువంటి అడ్డంకులు లేవు. అన్న అవన్నీ క్లారిటీ ఇచ్చారు కాబట్టి అన్న ఆశస్సులతో నేను పోటీ చేయబోతున్నాను. ఎవరు డబ్బులు తీసుకున్నారు? తీసుకున్నారు కదా, ఒక్కొక్కళ్ళు 20 కోట్లు 25 కోట్లు ఫిగర్ ఉంది కదా, అన్ని ఎవిడెన్స్ కూడా చూపించారు కదా. డబ్బులు తీసుకోకుండా ఉత్తుపుణ్యానికి వాళ్ళు చేశారా చంద్రబాబు నాయుడు? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేశారు, వెన్నుపోటు పొడిచారు, చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకున్నారు. చరిత్రహీనులైపోతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. రాజకీయాల్లో ఓడతాం, గెలుస్తాం, అధికారంలోకి వస్తాం, పోతాం, మంచి చేయగలుగుతాం, ఒక్కోసారి చేయలేకపోతాం, ఇవన్నీ సహజం. అంత మాత్రాన నాయకుడికి ద్రోహం చేయడం, పార్టీకి ద్రోహం చేయడం, అన్నం పెట్టిన వాడికి మోసం చేయటం అన్నది క్షమించరాని నేరం, ద్రోహం. ఈరోజు తిరుపతి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా చెప్తున్నాను, జగనన్నక 4 ఎమ్మెల్యేలు కూడా మోసం చేశారు.